హలో ఆల్ నమస్తే వెల్కమ్ బ్యాక్ టు ఆడియో బ్లాగ్స్ అందరూ ఎలా ఉన్నారు చాలా రోజుల తర్వాత కలుసుకున్నాం కదా అందరూ బాగుండాలి నేనైతే చాలా సూపర్గా ఉన్నాను ఈరోజు మనం కృతజ్ఞతలోని 12వ భాగంలోకి వెళ్ళిపోదాం త్వరగా అయితే ఇప్పటివరకు జరిగిన కథ ఏంటో చూస్తే స్నిగ్ధ చెల్లెలైన నిత్య వాళ్ళిద్దరూ కలిసి మాట్లాడుకుంటున్న సమయంలో సడన్గా పక్క రూమ్లో ఉన్న ముగ్ధ కృతజ్ఞని లాక్కొని వెళ్ళి తన ప్రేమ విషయం చెప్పేసి గట్టిగా ముద్దు పెడుతుంది ఇది నచ్చని కృతజ్ఞ తనని ఎలాగో అలా వదిలించుకొని బయటపడతాడు ఇక అప్పుడే ముగ్ధ తండ్రి అన్నారావు తనని త్వరగా ఇంటికి వచ్చేవని కాల్ చేస్తాడు ముగ్ధ అసలు పేరు కాంచన తన అత్త కొడుకైన మహిదర్తో పెళ్లి చేయాలని చూస్తాడు అన్నారావు ఇక మరోవైపు అన్నారావు అనంతస్వామి మహిదర్ బసవడు నలుగురు కలిసి దొరికిన రాగిరేకులోని విషయాన్ని విశ్లేషిస్తూ ఉంటారు ఇక జరగబోయేదేంటో చూద్దామా మహిదర్ ఇలా చెబుతుంటాడు మావయ్య నా అభిప్రాయం ప్రకారం అయితే ప్రస్తుతం ఈ రాగిరేకు మనకు ఎందుకు పనికిరాదు అన్నాడు నిస్పృహగా నిధి ఉందా లేదా ముందా సంగ చెప్పు అని అడిగాడు అన్నారావు ఉంది మరైతే పనికిరాకపోవడం ఏంటి అని అడిగాడు అన్నారావు అదెక్కడ ఉందో తెలియాలిగా అందులో లేదా అని మళ్ళీ అన్నాడు అన్నారావు నిధి గురించి ఉంది కానీ అది ఉన్న చోటు తెలియాలంటే దీని తాలూకు రెండో రాగిరేకు కావాలి గొప్ప చిక్కే వచ్చిందే అదేమన్నా అంగట్లో సరుక కొని తెచ్చుకోవడానికి ఏ కాలంలో ఎవరు రాసిపెట్టారో ఆ రెండో ముక్క ఉందో మట్టిలో కలిసిపోయిందో అలాగని నిధిని వదులుకుంటామా మన బుర్ర ఉపయోగించి కనిపెట్టాలి ఇంతకీ స్నిగ్ధ ఏం రాసింది చెప్పు అని అడిగాడు అన్నారావు మహిదర్ని మావయ్య అదంత తేలికైన విషయం కాదనుకుంటాను నిధిని దాచిపెట్టిన వాళ్ళు చాలా తెలివైన వాళ్ళు మొత్తం సమాచారం ఒకే చోట ఉంటే శత్రువుల చేతిలో పడితే కుళ్ళగొడతారన్న భయంతో రాగిరేకును రెండు భాగాలుగా కత్తిరించి రెండు గొట్టాల్లో వేరువేరు చోట్ల భద్రం చేసుంటారు రెండోది కూడా దొరికితే గానీ నిధి ఉన్న చోటు కనిపెట్టడం సాధ్యం కాదని స్నిగ్ధ స్పష్టంగా రాసింది చూడండి అంటూ స్నిగ్ధ రాసిన కాగితాన్ని అన్నారావు చేతికిచ్చాడు మహిదర్ అలాగే రాగిరేకుని విప్పి టేబుల్ మీద పరిచి చుట్టుకుపోకుండా పేపర్ వేటు పెట్టాడు స్నిగ్ధ గీచిన నకలు డయాగ్రామ్ పేపర్ని దాని పక్కన ఉంచి వెంటనే పరిశీలించాడు ఉన్నదన్నట్టు పేపర్ మీద మార్క్ చేయబడింది పాలీ భాషలో రాగిరేకు మీద రాసున్న అక్షరాలను అదే చోట తెలుగు అర్థంలో రాయబడి ఉంది ఆ అమ్మాయి ఏమన్నా మార్పులు చేసుంటుందా సందేహించాడు అన్నారావు మహిదర్ ఒప్పుకోలేదు ఆ అమ్మాయి మనల్ని ఏమి చీట్ చేయలేదు నిజాయితీగానే డీకోడ్ చేసిచ్చింది ఇది చూసారా వంకర టింకర గీత ఇది క్షిప్ర నది మధ్యప్రదేశ్లో ఉంది ఉజ్జయిని నగరం ఈ నది మీద ఉందని మీకు తెలుసు నదిని సూచించే ఈ గీత ఇందులో సగమే ఉంది మిగిలింది రెండో రాగిరేకులోకి పోయింది ఇది ఉజ్జయినికి ఎగువ ప్రాంతమా దిగువ ప్రాంతమా అని కనిపెట్టడం ఒక సమస్య అంటూ చెప్పడం ఆపాడు మహిదర్ ఇంతకీ నిధి మాట ఏమిటి అది ఎక్కడ గుర్తించబడింది ఆసక్తిగా డయఫ్రమ్లో తొంగి చూస్తూ అడిగాడు అన్నారావు నది పక్కన రౌండ్ చుట్టిన చోటు వేలు పెట్టి చూపించాడు మహిదర్ ఇక్కడ అపారమైన నిధి దాచిపెట్టబడింది అలా నిధి నిక్షిప్తం చేసిన చోట ఏదో దేవాలయం వెనక భాగం కావచ్చని స్నిగ్ధ సూచించింది అలాగే ఆ చోటు నుండి ఇదో కొంత దూరంలో నాలుగు పక్కల నాలుగు గుడులు సూచించబడ్డాయి అవి ధనలక్ష్మి ధాన్యలక్ష్మి ధైర్యలక్ష్మి విద్యాలక్ష్మి అనే అష్టలక్ష్ముల్లో నాలుగు లక్ష్మీదేవుల ఆలయాలున్నట్టు సూచించబడింది అంటూ ఆ నాలుగు ప్రదేశాలను వేలితో చూపించాడు మహిదర్ ఆసక్తిగా వింటూ పేపర్ వంక చూస్తున్నారంతా నది నుంచి ఆలయాల దూరం చెప్పబడిందా అని అడిగాడు అన్నారావు అవును మావయ్య నిధి నిక్షిప్తమైన చోటు నుండి ఒక్కో ఆలయం ఇప్పటి లెక్కన 10 కిలోమీటర్ల దూరం ఉండొచ్చని రాసింది స్నిగ్ధ నో నమ్మలేకపోతున్నాను ఇలాంటి ఆలయ నిర్మాణాల గురించి నేను వినలేదు చూడలేదు అన్నాడు ఆశ్చర్యపోతూ అన్నారావు అంతవరకు మౌనంగా ప్రేక్షకుల్లా కూర్చున్న మంత్రవాది అనంతస్వామి పెదవిప్పాడు అవును నేను వినలేదు నా అభిప్రాయం ప్రకారం అయితే క్షిప్రాణ తీరంలో మహావిష్ణువు ఆలయం ఏదో ఉండాలి దాని సమీపంలో ఎక్కడో నిధి దాచారు ఆ ఆలయాన్ని చుట్టి అష్టదిక్కుల్లో అష్టలక్ష్ముల ఆలయాల నిర్మాణం జరిగి ఉంటుంది అదే నిజమైతే ఆయా ప్రాంతాల్లో ఊళ్ళు కూడా ఉండుండాలి మిగిలిన ఆలయాల వివరాలు రాగిరేకు రెండో భాగంలో ఉండుంటాయి శ్రీమన్నారాయణుడి ఆలయం నుండి అష్టదిక్కుల్లో అష్టలక్ష్మీల ఆలయాలు నిర్మాణం గురించి కానీ అలాంటి ప్రాంతం ఉందని కానీ ఇంతవరకు నేను వినలేదు ఒకప్పుడు ఉంటే ఉండుగాక
ప్రస్తుతం ఎక్కడా ఉన్నట్లేదు అన్నాడు అనంతస్వామి. అవును, నేను వినలేదు, ఇలాంటి ఆలయాల గురించి వినదే లేదు అన్నాడు బసవడు. అయితే ఈ ప్రాజెక్టు వదులుకుందామా? మనం విననంత మాత్రాన లేవనుకుంటే ఎలా? ఏరా మహిదర్, దిగువన ఇక్కడేదో రాసింది, ఏంటది చదువు అన్నాడు. ఆవేశాన్ని కోపాన్ని అదుపు చేసుకుంటూ అన్నారు. అంత సులువుగా ఆశ వదులుకునే మనిషి కాదతను. ఇది నిధి రహస్యాన్ని ఈ రాగిరేకులో పొందుపరిచిన వ్యక్తి పేరై ఉంటుంది మామయ్య. ఆయన పేరు స్థిపతి శ్రీ శంభులింగయాచారి అని ఉంది అని చెప్పాడు మహిదర్. స్థిపతి అంటే ఇంటి పేరా అడిగాడు బసవడు. అతడి ప్రశ్నకు అనంతయ్య బదులిచ్చాడు. అది ఇంటి పేరు కాదు, శంభులింగయాచారి హోదాను తెలియజేస్తుంది. మహాశిల్పి అయి ఉండ గుడులు, గోపురాలు, కోటలు, పేటలు మొదలైన కట్టడాల నిర్మాణాలకు కళాత్మకంగా తీర్చిదిద్దే వాణిని స్థిపతి అంటారు. డిజైనింగ్ లేఅవుట్ అంతా ఆయన ఇస్తాడు. అలాగే శిల్పులకు పనులు కేటాయించి ఆయా పనులు వారి చేత చేయించి వాటి నిర్మాణంలో అనుసంధానం చేయిస్తాడు. పూర్తిగా నిర్మాణ పనులన్నీ ఆయన ఆధ్వర్యంలోనే సాగుతాయి. అతన్ని స్థపతి అంటారు. ఆచార్యుడంటే బోధించేవాడు కాబట్టి ఆయనకి అనేక మంది శిష్యులు కూడా ఉంటారు. వీరంతా ఆయన చేపట్టే నిర్మాణ పనుల్లో పాలు పంచుకుంటారు అని వివరించాడు. మీరు చెప్పింది బాగానే ఉంది స్వామి, కానీ కట్టడాల నిర్మాణం చేపట్టే స్థపతికి అంటే నిధి ఎక్కడుంది? అది ఎలా వచ్చుంటుంది? ఆ స్థపతికి అంత నిధి ఎక్కడది? ఈసారి మహిదర్ అనుమానంగా అడిగాడు. ఆ నిధి అతడిదై ఉండదు మహిదర్. ఆయా ఆలయాల్ని నిర్మింపజేసిన రాజు లేదా చక్రవర్తికి చెందిన సంపద అయి ఉంటుంది. కారణాలు ఏమైనా కానీ రాజుగారి ఆనతితోనే నిధిని అక్కడ నిక్షిప్తం చేయించి ఉంటాడు స్థపతి శంభులింగయాచారి. రెండో రాగిరేకు లభిస్తే గానీ మనకు పూర్తి వివరాలు తెలియవు. సాధారణంగా నిధి రహస్యాలు అనామకులు అసమర్థుల వద్ద ఉండవు. నిధి దాచిన తర్వాత దానికి సంబంధించిన సంజ్ఞలు గుర్తులతో కూడిన నిధి రహస్యాన్ని తెలిపే మేప్ గీసి దాన్ని రాజుగారికి ఇచ్చేస్తారు. తర్వాత అది ఆ రాజుగారి వారసుల వద్దే భద్రంగా ఉంటుంది. కానీ ఈ రాగిరేకులు గమనిస్తే ఇది అప్పటి రాజు లేదా చక్రవర్తి కోసం తయారు చేసిందిగా లేదు. స్థపతి శంభులింగయాచారి సొంతంగా దీన్ని తయారు చేయించి సగం తన వద్ద ఉంచుకొని మిగిలిన సమయం ఎవరి వద్దో భద్రం చేసి ఉంటాడు. ఇది రాజ్యం పతనమైన తర్వాత జరిగి ఉండాలి అంటూ తన అభిప్రాయం వివరించాడు అనంతస్వామి. అంతా శ్రద్ధగా విన్నారు. అంటే ఆలయాల నిర్మాణం చేపట్టినప్పుడే నిధిని కూడా నిక్షిప్తం చేసి ఉంటారా అడిగాడు మహిదర్. నేను అలా అనుకోవటం లేదు. అప్పటికే ఆలయాల నిర్మాణం జరిగిపోయి ఉండొచ్చు. ఆ తర్వాత కాల పరిస్థితుల్లోని భవిష్యత్ తరాల కోసం లేదా దేశ భద్రత కోసం నిధిని దాచిపెట్టాల్సి వచ్చినప్పుడు విష్ణు ఆలయం వద్ద భద్రం చేసి ఉంటారు అని చెప్పాడు అనంతస్వామి. అంతా విని ఉత్సాహంగా చూశాడు అన్నారావు. అదే నిజమైతే అది సాధారణ నిధి కాదు. అనంత పద్మనాభస్వామి ఆలయంలో బయటపడిన నేలమాలిగల్లోని నిధుల్లా అవీర సంపదై ఉంటుంది. ఇక మీదట ఆ నిధిని చేరుకోవటమే మన లక్ష్యం. బసవా, వెంట ఎంతమందిని తీసుకెళ్తావో తెలీదు. ఉజ్జయినిలో మకాన్ చేసి ఆలయాల గురించి తెలుసుకురావాలి. రేపే మీ ప్రయాణం అంటూ లేచాడు అన్నారావు. సరిగ్గా ఇక్కడ రాగిరేకు మీది నిధి రహస్యం గురించి చర్చ జరుగుతుండగానే అక్కడ దంతవాడలోని హోటల్ సూట్లో కూడా ఇదే విషయం మీద కృత స్నిగ్ధల మధ్య రసవత్తరమైన చర్చ సాగుతుంది. కృత, నీకు నిధి నిక్షేపాల మీద నమ్మకం ఉందా? తన ఎయిర్ బ్యాగ్ సీక్రెట్ అరలోని కాగితాన్ని తీసి కృతయ్యకి ఎదురుగా సోఫాలో కూర్చుంటూ అడిగింది. స్నిగ్ధ ప్రశ్న విని భుజాలు ఎగిరేశాడు. ఉన్నాయా లేదా నాకైతే తెలీదు, కానీ నువ్వు నాకు దొరకడం ఒక నిధి దొరికినట్టే. ఇక వేరే నిధులు నాకెందుకు అన్నాడు చిలోక్తిగా. మా ఫ్యామిలీ బ్యాక్గ్రౌండ్ని దృష్టిలో ఉంచుకొని ఈ మాట అంటున్నావు కదూ అంది స్నిగ్ధ. లేదు, ఎందుకంటే నేనేమిటో నీకు తెలుసు. కోరితే మీ ఆస్తి అంతస్తుల్ని వదిలి నాతో వచ్చేస్తావని తెలుసు. ఇక మీ ఫ్యామిలీ బ్యాక్గ్రౌండ్తో నాకేం పని అన్నాడు. థ్యాంక్స్ కృతయుగ్, నా మీద నమ్మకం ఉంచావు ప్రేమగా చెప్పింది. అంత క్రితం కృతయుగ్ తన సూట్లోకి తిరిగి వచ్చేసరికి నిత్య వెళ్ళిపోయింది. అప్పటికింకా అనీజీగానే ఉన్నాడు అతను. వరండా చివర ముగ్ధ సూట్లో సంఘటన ఇంకా మర్చిపోలేదు. ఆమె కౌగిలితో పాదరసంలా ఎగసిన వేడి అతడిని చికాకు పరుస్తూనే ఉంది. ఎక్కడికి వెళ్ళిపోయావు, నువ్వు కనబడలేదని నిత్య ఫీల్ అయింది తెలుసా అంది అతన్ని చూస్తూనే స్నిగ్ధ. ఫోన్ స్విచ్ ఆఫ్ చేశావే, తిరిగి తనే అడిగింది దగ్గరకు వస్తూ. ఛార్జింగ్ లేనట్టుంది అంటూ వెళ్ళి ఫోన్ ఛార్జింగ్లో ఉంచి వచ్చాడు. అంతలో కాఫీ టిఫిన్లు రావటంలో మాటలు ఆగిపోయాయి. నిత్య కోట వద్దే కలవచ్చులే, బయలుదేరదాం అంటూ స్నిగ్ధను తొందర చేశాడు. అప్పుడు అసలు విషయం చెప్పింది స్నిగ్ధ. ఈ పూట మనం ఎక్కడికి వెళ్ళటం లేదు, ఏకంగా భోంచేసి మధ్యాహ్నం వెళ్దాం అంది. ప్రోగ్రాం ఎందుకు మార్చావు, నిత్య వచ్చిందనా అని అడిగాడు కృతయ్య. అదేం కాదు,
ఈ పూట ఫుల్ రెస్ట్. మధ్యాహ్నంపటికి చుట్టుపక్కల అన్నీ చూసి స్టూడెంట్స్ బస్సు కూడా కోటకు వస్తుంది. రాత్రి ఓ ముఖ్య విషయం నీతో చర్చించాలనుకున్నాను, నిద్ర ముంచుకొచ్చి వీలు కాలేదు. ఇప్పుడు అదే మన ప్రోగ్రాం. అంతేనా, అంతకుమించి ఇంకో ప్రోగ్రాం ఏం లేదా? అతడి ప్రశ్న. అందులో ఒక్కోసారే కొంటతనం తొంగి చూస్తోంది. ఇంకో ప్రోగ్రామా, ఏముంది అంటూ అతడి కళ్ళలోకి చూసి ఆ కళ్ళలోని చిలిపితనం చూసి మాటల్ని మింగేసింది స్నిగ్ధ. బుగ్గలకి ఎరుపు రంగు బులుముకొని సిగ్గుతో ముఖం దించుకుంది. ఏయ్, నువ్వు ఇలాంటి కొంటె ప్రశ్నలేసి అలజడి రేపి నన్ను రెచ్చగొట్టకు. ముందే తొందరపడితే శోభనం రాత్రి ముందే థ్రిల్ని మనం కోల్పోతాం. అది నాకు ఇష్టం లేదు, ప్లీజ్ అంది మృదువుగా. ఆమె సిగ్గుపడుతుంటే అలాగే చూడాలనిపిస్తోంది. మనసు ఆగనంటున్నా కంట్రోల్ చేసుకున్నాడు. తన జాతకం ఏమిటో కానీ విధి తనకే ఎందుకు ఇలా పరీక్ష పెడుతోంది? ఈ ట్రయాంగిల్ లవ్ గేమ్ ఏమిటో ఎక్కడ తీసుకుపోతుందో అర్థం కావటం లేదు. తను ప్రేమించే అమ్మాయి ఒక పక్క, తనను ప్రేమించే అమ్మాయి మరో పక్క, వీళ్ళిద్దరూ ఒకే రోజు పరిచయం కావడం ఏంటి? తన మనశ్శాంతిని కొల్లగొట్టడం ఏంటి? తనని ఇలా ఇరికించి విధి తమాషా చూడడం ఏంటి? స్నిగ్ధ తొందర పడ్డద్దంటుంది, ముగ్ధ తొందర పడమంటూ మీద పడుతుంది. ఈ పరిస్థితుల్లో తటస్థంగా ఉండడం కన్నా నరకం మరొకటి ఉండదు. నిగ్రహమే తనకి శ్రీరామ రక్ష. ఏంటా మౌను, కోపం వచ్చిందా? కన్రెప్పలెత్తి చూస్తూ స్నిగ్ధ అడుగుతుంటే పరిహాసంగా నవ్వాడు హృదయ. ఏయ్, నా మాటల్ని తప్పుగా అర్థం చేసుకుంటున్నావు. ఇంకో ప్రోగ్రాం లేదా అనటంలో నా ఉద్దేశం షాపింగ్కో, సినిమాకో, సిటీ చూడ్డానికో, బయటకెళ్లే ప్రోగ్రాం లేదా అని. నువ్వనుకుంటున్నట్టు శోభనం అని కాదు అన్నాడు. స్నిగ్ధకు కోపం వచ్చేసింది. మార్చకు, మాట మార్చకు, నేను చిన్నపిల్లని కాదు. ఆ మాత్రం తెలుసుకోలేననుకున్నావా? నాకంతా తెలుసు అంటూ చిబుక్కున లేచి వచ్చి ఒడిలో కూర్చొని ముద్దులు పెట్టేసింది. ఇదే మరి, టిఫిన్లు కాఫీలు ఇచ్చి సరిపెట్టేయాలని చూస్తావు, మరి భోజనం మాట ఏంటి అన్నాడు ఆమెను ఇంకొంచెం ఉడికించాలని. ఆమె ఉడికిపోలేదు, ప్రేమగా కళ్ళలో చూసింది. భోజనానికి ఓ సమయం ఉంటుంది, అప్పుడు అడగకుండా నేనే వడ్డిస్తాను, అంతవరకు మారం చేయకు. కృతయ్య మంచి బాలుడు, ఓకే అంటూ జుత్తు నిమిరి అలపు రంగరించిన వేడి ముద్దుల్ని అతడికిచ్చి అతన్ని శాంతింపజేసింది. ఓకే డియర్, ఇప్పుడు మనం ఇక్కడ చర్చించాల్సినంత ముఖ్య విషయాలు ఏమున్నాయి అని అడిగాడు. నిన్న అడవిలో ఏం జరిగిందో తెలుసుకోవాలని లేదా? తడి ఒడిలోంచి లేచి ఎదురుగా సోఫాలో కూర్చుంటూ అడిగింది. నువ్వు క్షేమంగా బయటపడ్డావు, దట్స్ ఆల్. మిగిలిన విషయాలతో నాకేం పని అన్నాడు. పనుంది, ఆ విషయాలు నువ్వు కూడా తెలుసుకోవాలి అంటూ పీటర్ బృందం తనను కిడ్నాప్ చేశాక కృతయ్య తనను వెతుకుతూ వచ్చే లోపల జరిగిన సంగతులన్నీ వివరంగా చెప్పింది. ఆమె చెప్పిందంతా శ్రద్ధగా విన్నాడు కృతయ్. అంటే వాళ్ళంతా హైదరాబాద్ నుంచే నిన్ను ఫాలో చేసి వచ్చారంటావా? నమ్మలేనట్టుగా అడిగాడు. అవును, ఆ విషయాన్ని స్వయంగా పీటరే చెప్పాడు. హైదరాబాద్లో ఉండగా నా చేత పని చేయించుకోవటం వీలు కాదని వాళ్ళకి తెలుసు. నేను దంతెవాడ వైపు వస్తున్న విషయం ఎలాగో తెలుసుకొని ఫాలో అయ్యారు. మరో ముఖ్య విషయం, వాళ్ళని ఎప్పటికప్పుడు ఫోన్లో కాంటాక్ట్ చేస్తూ కమాండ్ చేస్తున్నది ఒక లేడీ. ఇది ఆమె నెంబర్. పీటర్ చూడకుండా అతడి సెల్లో పడిన నెంబర్ నోట్ చేసుకున్నాను అంటూ ఒక స్లిప్ మీద నెంబర్ వేసి కృతయ్యకి ఇచ్చింది స్నిగ్ధ. నా అనుమానం కూడా చెప్పేస్తున్నాను, ఆ ముఠా నాయకురాలు నా అంచనా కరెక్ట్ అయితే నీ వెంట పడుతున్న ముగ్ధ అయి ఉండాలి అంది. ఆ మాట వింటూనే కొరడా జులిపించినట్టు తుల్లిపడ్డాడు కృతయ్. నమ్మలేనట్టుగా చూశాడు. వాళ్ళు నీ కోసం వచ్చుంటే మరి నాతో ఈ ప్రేమగోల దేనికి? లింకు కలవటం లేదే అని ఆశ్చర్యపోయాడు. ఈ విషయంలో నాకన్నా నువ్వే అలర్ట్గా ఉన్నావు, మర్చిపోయావా? ఆ రెడ్ ఫియట్ ఫాలో చేస్తోంది, నిన్న నన్న అని డౌట్ పడ్డావు, గుర్తుందా? ఇప్పుడు డౌట్ క్లియర్ అయిపోయింది. నన్నే ఫాలో చేసింది ఆమె. ఎప్పటికప్పుడు మన మూమెంట్స్ని ఫోన్లో పీటర్ ముఠాకి ఇబ్బందించింది. అందుకే మనం అడ్డదారిన కోటకి వెళ్తున్నామని పీటర్కి తెలిసి అటు వచ్చాడు, లేదంటే వాడికి తెలిసే అవకాశమే లేదు అంటూ వివరించింది. ఓకే, ఈ విషయాన్ని పక్కన పెడదాం కాసేపు. రాగిరేకు విశేషాలు ఏమిటో చెప్పు అని కుతూహలంగా అడిగాడు. ఇక రాగిరేకులో స్నిగ్ధ ఏదైనా విషయం దాచిందా, అసలు తను సేకరించిన సమాచారం ఏంటో వచ్చే భాగంలో తెలుసుకుందాం. నా ఎక్స్ప్లనేషన్ ఈ కథ మీకు నచ్చితే కనుక వెంటనే వీడియోని లైక్ చేయండి, అలాగే తప్పకుండా మీకు తెలిసిన వారితో షేర్ చేసుకోండి. అలాగే తప్పకుండా నా ఛానల్ని ఇప్పటివరకు సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న గంట సింబల్ని నొక్కండి. థ్యాంక్ యూ ఫర్ లిసనింగ్. కీప్ సపోర్ట్ ఆడియో వ్లాగ్స్.